నేను మీ శోభ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసిన గొండు శంకర్. రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యకుడు కింజరాపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. నిమ్మాడలోని అచ్చెన్న కార్యాలయంలో ఆయన్ను శంకర్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఓటింగ్ శాతం, ఓటింగ్ జరిగిన తీరు తదితర అంశాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలు చూడాలంటే తిరుమల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో చూసి తరించొచ్చు. ఇది భక్తులకు ఎంతో మంచి శుభవార్త. నరసనపేట గ్రామంలో వెలిసిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట జరిగి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సుప్రభాత సేవ, తిరువారాధన, మంగళ శాసనం స్నపనం, విశేష హోమం, తిరువీధి హారతి వంటి దైవక కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. 25/4/2024 స్వామివారి శాంతి కళ్యాణం, 26/5/2024 ఉదయం సదస్కోత్సవం, పండిత సత్కారం, అదేవిధంగా 27వ తారీఖున మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, పుష్పయాగం వంటి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమాలకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలి రానున్నారని చెప్పారు. నరసనపేట గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ అలివేలు మంగాస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ సంవత్సరానికి ప్రతిష్ఠ జరిగి 150 సంవత్సరాలున్నటువంటి శుభతరుణంలో శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాల్పట్టడం జరిగింది. ఈ నెల అంటే మే 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా స్వామివారు ప్రతిరోజు కూడా రోజుకు ఒక వాహనంతో మన పురోవిధుల్లో స్వామికి ఊరేగించడం జరుగుతుంది. అలాగే 28వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి చక్ర స్నానం, అలాగే 28వ నాడు సాయంకాలం స్వామివారికి పుష్పయాగ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు సంపూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే 25వ తారీఖు నాడు వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం భక్తులందరి చేత కూడా కూర్చోబెట్టి వాళ్ళ గోపనామాలతో తిరుమలలో ఏ రకంగా అయితే కళ్యాణోత్సవం జరుగుతుందో ఆ రకంగా చేయడం జరుగుతుంది. అలాగే 23వ తారీఖు వైశాఖ పౌర్ణిమ మహాపండుగ సందర్భంగా ఆ రోజు స్వామివారి గరుడోత్సవంతో విశేషమైనటువంటి వాయిద్య పరికరాలతో అలాగే అశ్వంలో ఒంటెలతో విశేషంగా స్వామివారి యొక్క త్రివేదోత్సవం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది. రసమేడ భక్తమాచార్యులకు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మీ అందరూ సహాయం సహకారంతోనే రసనబేడ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ సంవత్సరం మే 18వ తారీఖు నుండి మే 27వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు
ఏర్పాటు చేశాము. అందరూ కూడా స్వామి దర్శనం చేసుకుని స్వామివారి చేతి ప్రసాదం ఉంచుకొని అందరూ కూడా ఆయువు ఆరోగ్యంగా ఉండాలని మనమని కోరుచున్నాము. 25 మరి శనివారం నాడు సాయంకాలం 5 నుంచి బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే 27 తారీఖు పుష్ప అభిషేకం, అలాగే 28 తారీఖు స్వామివారి చక్రస్థానం కూడా జరుగుతుంది. భక్త మహాశయులు, గ్రామ ప్రజలు, అలాగే పంచాయతీ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రికల్ శాఖ, అలాగే వెటరీ డాక్టర్లు, కలెక్టర్లు, బీఎస్పీలు, ఎస్పీలు, అధికారులు అందరూ కూడా దీనికి అందరు కూడా సహకారం చేస్తున్నారు. అలాగే ఆలయ ధర్మకర్తలు, కొట్టూరు వంశ ధర్మకర్తలు కూడా దీనికి దగ్గరుండి ఈ సహాయకాలను అందించి శ్రీ స్వామివారి కృపకు పాత్రవుతారని మరి కోరుచున్నాను. ఓం నమో విఘ్నేశాయ. అలాగే ఎవరైనా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఆలయ అర్చకులను సంప్రదించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను బుధవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్ముడు పోలీసు గార్డును మరియు సివిల్ పోలీసు బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీసి 24 గంటలు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా తనిఖీలు చేయాలని పలు అంశాలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావుకు డాక్టరేట్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్దానం ప్రాంతవాసులు. ఉద్దానం ప్రాంత సేవకుడు, తలసేమియా వ్యాధిగ్రస్తుల పాలిట వరంగా పేరుగాంచిన సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు, భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్ దుద్ది శ్రీనివాసరావుకు భారత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు ఢిల్లీలో డాక్టరేట్ ప్రదానం చేస్తూ అరుదైన గౌరవాన్ని అందించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో డిస్ప్రింగ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుండి సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు, హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఉద్దానం సేవకుడిగా పేరుగాంచిన సోంపేట పట్టణంకు చెందిన దుద్ది శ్రీనివాసరావుకు ఆయన చేస్తున్న ప్రజాసేవలను గుర్తించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు గత కొన్నేళ్లుగా సకాలంలో రక్తాన్ని అందజేస్తూ వారి ప్రాణాలకు బాసటగా నిలుస్తున్న దుద్ది శ్రీనివాసరావుకు భారత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డాక్టరేట్ ఇవ్వడంతో సోంపేట రోటరీ క్లబ్ సభ్యులతో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలతో పాటుగా ఉద్దాన ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు బుధవారం నిమ్మాడలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిని గౌరవప్రదంగా కలిశారు. ఈ కలయికలో 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా విపరీతమైన వడగాలులు, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ పాతపట్నం ప్రజలకు బుధవారం నాడు ఊరట లభించింది. గత 2-3 రోజులుగా ఎండవేడిమికి పాతపట్నం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. బుధవారం సాయంత్రం పాతపట్నం, మెళియాపుట్టి మండల కేంద్రాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ వర్షంతో జనాలకు ఉపశమనం లభించినట్టయింది. కానీ మరికొద్ది రోజుల పాటు ఎండ తీవ్రత కొనసాగనుంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుని వారి నివాసంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఈఆర్
మరియు నాలుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలుసుకుని ఎన్నికల సరళి, ఓటింగ్ శాతం తదితర అంశాలు గురించి చర్చించారు. Thank you.